అసలు వారిద్దరి మధ్య భేదమే లేదు. అలాంటి భేదభావన ఉన్నట్లయితే కలిగేటువంటి స్థితి కూడా మనకి పురాణాలు తెలియజేస్తూ ఉన్నాయి. అలనాడు సీతమ్మ వద్దు శ్రీరాముడే కావాలి అంది శూర్పణఖ, తన అవయవాలను కోల్పోయింది. అంతకుమించి నాకు రాముడు వద్దు సీతాదేవే కావాలన్నాడు రావణాసుడు, తన ప్రాణాలనే విడవలసి వచ్చింది. కాబట్టి నిరంతరము ఆ అమ్మవారు అయ్యవారు వారిద్దరూ ఒకటై లోకాన్ని చక్కగా మనల్ని పాలిస్తూ మనకి పుచ్చాభిఘాత శ్రియం న శృతిన కూడా సార్థకమైనటువంటివి. అలిమేలు మంగగా అవతరించిన ఆ మహాలక్ష్మిని శ్రీ వెంకటేశ్వరుడు తన వక్షస్థలంపై ఊహలక్ష్మిగా నిలుపుకుని వెంకటాచల క్షేత్రానికి తిరిగి వెళ్ళాడని ఐతిహ్యం కూడా మనకి తెలియజేస్తోంది. ఇలా అలమేలు మంగంబ అర్చామూర్తిగా కొలువై ఆరాధింపబడుతున్నందువల్ల ఈ క్షేత్రానికి ఈ శ్రీక్షేత్రుడు వందే గురు పరంపరాయమేణ కులపదే గుణాభిరామం ధీమద్దంగ్రీ నిత్యైవ సా జగన్మాత విష్ణోః శ్రీరణపాయిని యథా సర్వగతో విష్ణు తథైవేయం ద్విజోత్తమ. ఆశ్రయించిన వారిని అనుగ్రహిస్తానని చెప్పకనే చెబుతూ ఉన్నది. దీపం దగ్గరకు వెళ్ళినప్పుడు భక్తులకు అద్భుతమైనటువంటి దర్శనాన్ని అందిస్తూ ఉన్నారు. స్వామివారు అమ్మవారు ఇద్దరూ కూడా ఈ సుని పోగొట్టుకున్న తర్వాత క్షీరసాగరం నుంచి ఉద్భవించినటువంటి ఆ లక్ష్మీదేవి స్వామి హృదయాన్ని ఆశ్రయించినటువంటి నడకలతో ఆ వాహనాన్ని వహిస్తూ భక్తులందరూ కూడా తమ భక్తి ప్రపత్తుల్ని తెలియజేసుకుంటూ ఉన్నారు. కాబట్టి ఆ అమ్మవారి అనుగ్రహం అర్థం లేనటువంటి శబ్దాన్ని మనం చెప్పనూలేము, శబ్దం లేకుండా అర్థాన్ని వివరించనూలేము.
ఆ రెండు ఎప్పటికీ క్రియ ధర్మంతో కూడినటువంటి ఒక కార్యాచరణ ఏదైతే ఉంటుందో అది అమ్మవారి స్వరూపం. దినచర్యలో మనం ఆచరించేటువంటి సత్కర్మలన్నీ కూడా అమ్మవారు అయ్యవారి స్వరూపాలే తప్ప వేరొకటి కాదు. స్రష్టా భూధరో హరిహి, భూమి ఎవరు అంటే అమ్మవారి స్వరూపమైతే భూమిని ధరించి రక్షించేవారు తని నీతే అలరించవమ్మా మకువతుమ్మ అమ్మమ్మ ఏమమ్మ అలమ్మ తమ్మి ఇంత నలరు విలగ్నోతే పార్షద్వయ పరిసరే. ఆయన హృదయంలో ఉండేటువంటి ఆ అమ్మవారు మనకు ఒక సందేశాన్ని అందిస్తూ ఉన్నారు. అలాగే ఆ శేషుడిలా దాసత్వాన్ని దాసులుగా మనం కూడా ఇంద్రియ నిగ్రహం శాంతం సౌశీల్యం వంటి సద్గుణాలకు ఆధారమైనటువంటి సర్వమండ వీధులలో విహరిస్తోంది. ఆ తల్లి రూపాలే జీవనోపాయ రూపిణిగా భాషించేటువంటి దేవి కూడా ఆమె శ్రీ అని మరొకటి కూడా అండోయ్. శృణోతి ఇతి శ్రీహి, ఆశ్రుతుల యొక్క ప్రార్థనను వినుచున్నది కావున ఆమె శ్రీ అని. శ్రావయ అమ్మవారి బ్రహ్మోత్సవంలో ఆ అభయముద్రను అందుకుని దివ్య ఆభరణ భూషితురాలై వెలుగుందేటువంటి అమ్మవారి దర్శనం చేసుకునేటువంటి భాగ్యాన్ని మనకి ప్రసాదిస్తూ ఉన్నారు శ్రీవెంకట.